Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ గెలుపు వెనుక ఇంత కథ జరిగిందా? ఘనా పార్టీ నాయకులు అంతా అక్కడున్నారు. మేటి నేతలు, మేరు నగధీరులు ఉన్నారు. పార్టీ వల్ల ప్రయోజనం పొంది అధికార పదవులు అనుభవించిన వారు ఉన్నారు. కానీ నాలుగేళ్లుగా పసుపు పార్టీకి కళ తీసుకురాలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో వరుసబెట్టి ఓటమిలు ఎదురవుతున్నాయి. లోకల్ బాడీస్లోనూ అదే పరాభవం పలకరించింది. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. ఆయన జనవరి 31 దాకా తెలుగుదేశానికి సంబంధం లేనివారు. ఆయన ఒక సాధారణ ఉపాధ్యాయుడు. పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే విద్యావేత్తగా ఉన్నారు. ఆయనే వేపాడ చిరంజీవిరావు. ఆయనను ఎలా పట్టుకున్నారో కానీ టీడీపీ దశ తిరిగింది అనే చెప్పాలి. వేపాడ చిరంజీవిరావుకు 3 జిల్లాల్లో సొంతంగా నెట్వర్క్ ఉంది. యూత్తో నేరుగా కనెక్షన్స్ ఉన్నాయి. ఆయన సొంత బలంతో పాటు ఆయన సొంత సామాజిక వర్గం బలం కూడా కలిసి వచ్చాయి. దానికి తెలుగుదేశం నాయకులు కృషి తోడు కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం గెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఏడాది కాలంలో ఉన్న వేళ ఈ విజయం తెలుగుదేశానికి మంచి బూస్టింగ్గానే భావించాలని అంటున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు ఘనత ఎవరిది అంటే అందరూ మేమే అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అంతా కష్టపడ్డారు. కానీ మేలిమి బంగారం లాంటి అభ్యర్థి ఆ పార్టీకి దొరికారు. ఆయనకు టీడీపీతో అనుబంధం 40 రోజుల క్రితం వరకు లేకపోయినా ఆయన తన జాతకాన్ని మార్చుకుని తెలుగుదేశం జాతకాన్ని కూడా మార్చేశారు. ఓటములతో ఎండమావిగా మారిన ఉత్తరాంధ్ర టీడీపీకి ఆయన ఊపిరి పోశారు. చిరంజీవా అని దీవిస్తూ టీడీపీకి పునరుజ్జీవం కలిగించారు. వాస్తవానికి టీడీపీ మొదటి క్యాండిడేట్ ఒక బీసీ మహిళ. చివరి నిమిషంలో వచ్చిన చిరంజీవి తన లక్తో తెలుగుదేశం లెక్క కూడా మార్చేశారని అంటున్నారు. ఈ దెబ్బతో విశాఖ సహా ఉత్తరాంధ్ర టీడీపీలో ఆయన పెద్ద నాయకుడిగా మారినా ఆశ్చర్యం లేదు. తప్పు అంతకంటే లేదు. ఆపద కాలంలో ఆదుకున్నవారే కదా వేలుపులు. అలా టీడీపీకి కలిసొచ్చే కాలాన్ని తెచ్చిన చిరంజీవిరావుని తెలుగుదేశం శ్రేణులు అంతా తెగ మెచ్చుకుంటున్నారు.